ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున దేవుని ఆత్మ మనలో నివసించుచున్నది. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీలో దేవుని ఆత్మ నివసించుచున్నదని మీరు ఎరగరా. నిజముగా దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించుచున్నాడు. ఎలాగా అంటే మరి యేసయ్య మరి తిరిగి పునరుద్ధానమై వెళ్తున్నప్పుడు మరి బాధపడుతున్న ప్రతి శిష్యులతోనూ ప్రతి ప్రజలతోనూ నేను వెళ్ళుట ప్రయోజనకరము, ఎందుకు అంటే మరి ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించును అని చెప్పాడు. అయితే మనము అంగీకరించి మరి దేవుని రక్షకుడుగా మరి యేసయ్యని నమ్ముచున్న ప్రతి ఒక్కరిలో మరి యేసయ్య అంటూ మరి వాక్యం వింటూ వాగ్దానం వింటూ ఆయన మాటలు వింటూ యేసయ్య అంటే చాలు, మరి ఆ శరీరములో దేవుని ఆత్మ ముద్రింపబడ్డదంట. ఎలా అంటే ఒక పేపర్ మీద స్టాంప్ పేపర్, మరి మనం స్టాంప్ ఎలా అయితే మరి వేస్తామో ఎవరు విడదీయనంతగా మరి ఎలా అయితే ఉంటుందో మరి అదే విధముగా దేవుడు మనలో ముద్రింపబడ్డాడు. అంటే దేవుని ఆత్మ మనలో ముద్రింపబడ్డది. అయితే మన శరీరము ఆయనకి ఆలయమే ఉన్నది. మరి ఆలయంలో మనం ఏది ప్రార్థించినో, ఏది కోరుకున్నానో, ఏది మనవి చేసుకున్నానో అది జరుగుతుంది కదా. అదే విధముగా మరి మనలో దేవుడు నివసించుచున్నాడు గనక, మరి పరిశుద్ధాత్మ దేవుడు నివసించుచున్నాడు గనక, మనం ఏది మాట్లాడినను అది మరి దేవుడు మరి వింటాడు. మరి ప్రతి దానికి మరి ప్రతి ప్రార్థనకి ప్రతి మాటకి జవాబు మనకి దయచేస్తాడు. మరి అన్ని విషయంలో జ్ఞానంతో మనకి సహాయం చేస్తాడు, యుక్త మార్గము తెలియజేస్తాడు. మరి ఆత్మ మనకి సమస్తము బోధిస్తుంది, మంచి క్రియలోకి మనల్ని నడిపిస్తుంది, మనని అన్ని విషయంలో ఆదుకుంటుంది, మనని ఆశీర్వదిస్తుంది. మనతో ఉంటూ మరి ఈ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్ని విషయంలో సహాయము అడిగినప్పుడు మనకు సహాయము చేసి మెండైన దీవెనతో మనల్ని నింపి మరి గొప్పగా ఆశీర్వదింపబడతాం. మరి ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడ్డది ఇంకా గొప్పగా మరి మనం పరిశుద్ధాత్మ నడుపుతో నడిపింపబడుతున్న ప్రాంతం.